హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సంతోష్ శోభన్ గారు ఉన్నారు. హలో అన్న, నమస్కారం. నమస్తే, హౌ ఆర్ యు? సో చాలా కూల్ అండ్ కామ్ అండ్ స్మార్ట్. ఏంటి అంత ఇంత మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు ముందుగా చెప్పండి మాకు. అది ఏమో అనేది వర్కౌట్ అయిపోతుంది అంతే, పెద్దగా ఏం ట్రై చేయట్లేదు. సో నాకు ఎలా ఆన్సర్ చేయాలో కూడా తెలియదు క్వశ్చన్. ఓకే, సో కమింగ్ టు జనవరి 14th, మీ సినిమా కళ్యాణం కమనీయం, ఆ టైటిలే ఎంత కమ్మగా. కళ్యాణం అనే పదం వింటేనే మన కుర్రోళ్ళు అంటే మనం కుర్రోళ్ళే, మనకు ఆ జోష్ ఉంటుంది ఎప్పుడు అవుద్ది. ప్రతి ఒక్కరు అడుగుతుంటారు నీ పెళ్ళి ఎప్పుడు, నీ పెళ్ళి ఎప్పుడు అంటే చికాకు లేస్తుంది. సినిమాల్లో మీకు పెళ్ళి అయింది కానీ మీకు ఇలా అంటే లైఫ్లో నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగినప్పుడు మీకు మీ రియాక్షన్ ఏంటి? మీరే అడిగారు, నన్ను ఇప్పటివరకు బయట ఎవరు అడగలేదు. ఓకే, కళ్యాణం కమ్ నేను సినిమా చేస్తున్నాను కదా అని అందరు అడుగుతున్నారు. టైం ఉంది అంటున్నాను. టైం ఉంది అప్పుడు, సినిమాలో అయిపోయింది కానీ బయట టైం ఉంది. టైం ఉంది. సో ఈ టైటిల్ మీద సినిమా కాన్సెప్ట్ ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ముందుగా అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, పెళ్ళికి ముందు ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్. ఇందులో పెళ్ళైన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే చూస్తాం, పెళ్ళికి ముందు ఎక్స్పీరియన్స్ కూడా చూస్తామా మేము? పెళ్ళికి ముందు ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే ఫోన్ టాకింగ్ అలా లేదు. ఈ సినిమా పెళ్ళితో మొదలవుతుంది. ఆల్రెడీ శివ అండ్ శృతి ఆర్ ఇన్ లవ్, కానీ వాళ్ళ జర్నీ ఉంటుంది. బట్ పెళ్ళికి ముందు వాళ్ళ జర్నీ మనం చూపించట్లేదు, బట్ పెళ్ళితో వాళ్ళ జర్నీ ఏంటి అని చూపిస్తున్నాం. పెళ్ళి తర్వాత నుంచి అంటే మీకు అంటే మీరు చేసిన ఎన్ని సినిమాల్లో పెళ్ళి కాన్సెప్ట్తో ఉన్న సినిమా దిస్ ఈస్ ద గుడ్ మూవీ. ఎస్, తాళి కట్టడం, ఫస్ట్ తాళి కట్టడం ఈ సినిమాలో అయినా, ఇంకా ఎన్ని సినిమాల్లో కట్టారా? ఎక్స్పీనే కథలో కూడా కట్టాను. రెండో పెళ్ళి రిలీజ్లో ఉన్నాయి, ఇంకా ఉన్నట్టున్నాయి అక్కడ. అంటే టైటిల్కి థంబ్ లైన్స్ కావాలి కదా, సంతోషం రెండో పెళ్ళి ఇందులో జరిగింది అన్నట్టు. రాసుకో, నీ ఇష్టం రాసుకో. ఎందుకని అంత చిల్లుగా ఉన్నావు, రాసుకో అంటారు అంటే ఏం అవసరం లేదా, ఏం అవ్వదు అనుకుంటున్నట్టు థంబ్ లైన్స్? ఇంకా థంబ్ నైల్స్ కూడా నమ్మేస్తే ఇంకా మనం ఎలా చెప్పు ఇప్పటికి కూడా. సో ప్రియ గారితో ఇందులో మీ మ్యాచ్అప్ అంటే మీరు ఎట్లా వర్కౌట్ అయ్యింది సినిమాలో? శృతి అనే క్యారెక్టర్ నాకు తెలిసి, నేను కానీ డైరెక్టర్ కానీ మేము ఎప్పుడు తను నాకు కలిసి చెప్పినప్పటి నుంచి తను ఎప్పుడు ఇంకెవరిని ఊహించుకోలేదు. యూనో ప్రియా వాజ్ ద ఫస్ట్ చాయిస్ అండ్ ఈ క్యారెక్టర్ తనకంటే బాగా ఇంకెవరు చేయలేరని నమ్ముతున్నాం. బికాజ్ ఈ క్యారెక్టర్ చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. తను తమిళ్లో చాలా సినిమాలు చేసింది, తమిళ్లో తనకు చాలా పేరు ఉంది ఒక ఆర్టిస్ట్గా. అండ్ ఐ థింక్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ హర్ అండ్ ఇట్ ఐ థింక్ షీ విల్ బీ ఫ్రెష్ న్యూ ఎనర్జీ ఆన్ ద స్క్రీన్. సో డైరెక్టర్ గారు ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు అనిల్ గారు, సంతోష్ గారు ఇలా ఉంటుంది సినిమా కాన్సెప్ట్, పెళ్లి కాన్సెప్ట్ అనగానే మీరు మీ రియాక్షన్ ఏంటి? అరే పెళ్లి కాన్సెప్ట్ కదా, చేసేద్దాం అలానా లేదంటే? లేదు, ఐ థింక్ జెన్యున్గా రిలేటబుల్ ఎమోషన్ ఉంది. పెళ్లి కాన్సెప్ట్ అని కాదు, అందరి లైఫ్లో మనందరి లైఫ్లో ఉండే జరిగే రిలేట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ శివకి కానీ శృతికి కానీ మనం అందరం అందుకు కనెక్ట్ అవుతాం, వాళ్ళ ఎమోషన్ కనెక్ట్ అవుతాం. సో ఇందులో చూస్తుంటే ట్రైలర్లో అంటే ఆ అమ్మాయి హీరోయిన్కి ఏమో జాబ్ ఉంటుంది, మీకు జాబ్ ట్రైల్స్లో ఉంటారు. సో అవసరాలు తీర్చే మామగారు ఉన్నారు, అవసరాలు తీర్చే భార్య ఉన్నది, ఇలాంటి లైఫ్ కావాలని ఎంతమంది కోరుకుంటారు. కానీ రియల్ లైఫ్లో మీకు అలాంటి లైఫ్ దొరికింది అంటే మోస్ట్ ఆఫ్ ది కొంతమంది పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ అనుకుంటారు అదే వైఫ్ కూడా జాబ్ చేసి ఉంటే అది బాగుంటుంది. అలా జరుగుతాయి కొన్ని సిచ్యువేషన్స్. సో ఎలా ఉంటుంది అంటే ఒక రియాలిటీగా మనం చూసుకుంటే హస్బెండ్కి జాబ్ లేదు, వైఫ్ జాబ్ మీద బతుకున్నప్పుడు కొన్ని వస్తుంటాయి కదా బయట, అరే అమ్మాయి చేసిన జాబు, అమ్మాయి మీద నువ్వు చేయవు అన్నట్టు మీకు ఒక టచ్ అనిపిస్తుంది. అంటే రియల్ లైఫ్లోనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అరే జాబ్ ఎప్పుడు వస్తుంది నాకు అన్నట్టు. సినిమాలో జాబ్ ఎప్పుడు వస్తుంది అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది, కానీ తనకు ప్రాబ్లం లేనప్పుడు నా ప్రాబ్లం లేదు. నా ఉద్దేశం ఏమంటున్నానంటే ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, పెళ్ళైనప్పుడు, లేకపోతే లివింగ్ చేసినప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు పనిచేయడం ఇంపార్టెంట్, ఇద్దరు పనిచేస్తే సూపరు, ఎవరు పని చేయకపోతే ప్రాబ్లము. సో ఎవరు పని చేస్తే ఏంటి, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకు ఉండాల్సిన అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. అది అవతల వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన మనకు అవసరమే లేదు. ఎందుకంటే కళ్యాణం కమనీయం అనే సినిమా అయినా ఇంకా లైఫ్లో మనకి ఒకళ్ళతో ఉన్న రిలేషన్షిప్ అయినా ఎవరైనా సరే మనం బేసిక్గా ఒకళ్ళనొకళ్ళని నమ్మాలి, ఒకరికొకరికి సపోర్ట్ ఇవ్వాలి. ఇది ఎమోషనల్గా ఉండొచ్చు, ఫినాన్షియల్గా ఉండొచ్చు, అండ్ బట్ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటే చాలు, అవతల వాళ్ళు ఏమనుకుంటారని మనకు సంబంధం లేదు. ఓకే, రియల్ లైఫ్లో కూడా అలానే ఉండాలి అంటారు 100%. సో అలా చూస్తుంటే సంతోష్ శోభన్ గారి సినిమాలో ఒక ఎత్తు మనము రీసెంట్గా చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఆ సినిమా ఫర్యాబ్దుల గారితో ఆ మీ కాంబినేషను, ఆ ఫోటోగ్రఫీ అంతా బాగుంది. సో ఎందుకు అంటే సంతోష్ శోభన్ గారి కెరియర్లో సక్సెస్ అనేది అంటే చాలా తక్కువ, ఎందుకు అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి ఎందుకు అంటారు? వాట్ ఈస్ ద రీజన్ అనిపిస్తుంది? లైఫ్ అప్ అండ్ డౌన్స్ అందరి లైఫ్లో ఉంటే మనకే ఎందుకు రావద్దు నేను ఎప్పుడేం అనుకోలేదు. నేను సినిమా చేసిన ప్రతిరోజు నాకు సక్సెస్, నేను ఎప్పుడూ అది నమ్మాను.
ఈరోజు మన చేతిలో పని ఉందంటే సక్సెస్ డెలింగ్ పని దొరకడం నా విషయం కాదు. పని లేనప్పుడు, చేతిలో సినిమాలు లేనప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది దాటుకుని వచ్చాను కాబట్టి ఈరోజు నేను ఇంతవరకు నా చేతిలో ఉంది, ఇంత మంచి సినిమాలు చేసే అవకాశం దొరికింది, ఇంత మంచి డైరెక్టర్లు దొరికారు నాకు, ఒక ప్రొడక్షన్ హౌస్ నన్ను ఇంత సపోర్ట్ చేస్తుంది, అండ్ ఐఎమ్ జస్ట్ వెరీ గ్రేట్ఫుల్. టు బి యాక్టర్ అంటే ఒక సినిమా ఫ్లాప్ అవుతే నెక్స్ట్ ఇంకా సినిమాలు చేసే అవసరం ఉండదు అని కొంతమంది ఉంటారు. అంటే మీ కెరియర్లో ఏంటి, హిట్ ఆర్ ఫ్లాప్స్ని ఎలా తీసుకుంటారు, ఫర్దర్గా కంటిన్యూ చేస్తూ ఉంటారా సినిమాని, లేదంటే నాకు సెట్ అవ్వట్లేదు అనే ఒపీనియన్ కూడా వస్తుంది? లేదు, నాకు ఏ రోజు అనుకోలేదు, నేను ఇక్కడే ఉండిపోదామని వచ్చాను. సో చాలా కంప్లీట్ కన్విక్షన్ తోటి వచ్చాను కాబట్టి లైఫ్ లాంగ్ ఇదే జర్నీ. అప్స్ వచ్చినా డౌన్స్ వచ్చినా మనం ఇక్కడే ఉండాలి. పూరి గారు ఏదో సినిమాలు చెప్తారు కదా, నేనైతే సినిమాలు హిట్ అయినా సినిమా చేస్తాం, ఫ్లాప్ అయినా సినిమా చేస్తాం, మనకు తెలిసింది ఇదే, సినిమా 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 అంతే. సినిమానే చేస్తారు, హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ సినిమాలు కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంటే మీరు అనుకున్నారా అన్న, స్టార్టింగ్ నుంచి అనుకున్నారా అంటే నేను ఒక హీరోగానే ఎంట్రీ అవ్వాలి, లేదంటే యాక్టర్కి? కానీ అవ్వలేదు కదా హీరోగా ఎంట్రీ, మామూలుగా అనుకుంటాం కదా మనం. మీరు అనుకున్నారా ఒక స్టార్టింగ్ అలా అనుకుంటున్నారు? డెఫినెట్గా నాకు యాక్టర్ అనేది, యాక్టింగ్ అనేది అర్థం అవడానికి ముందు మనకేం తెలుసు, హీరో తెలుసు, హీరో అవ్వాలని అనుకుంటాం. బట్ ఐ హవ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఇన్ ఐ కేమ్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను, సైడ్ క్యారెక్టర్ చేశాను, దెన్ హీరో కుదిరింది, కంటిన్యూ అవుతున్నాను, కంటిన్యూ అవ్వాలి.